మీకు మిగతా సినిమా అంతా మిగతా పాటలు అన్నీ ఉన్నాయి కదా ఒకటి వదిలేయండి ఏమో నేను కీరవాణి గారితో చెప్పి నాకు ఒక టైటిల్ సాంగ్ చేయించుకుంటా నేను కూడా ఒక మాట చెప్పు జయమ్మ 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 అన్నట్టు పర్ఫెక్ట్ ఓకేనా సో మాకు జయమ్మకి ఒక పుస్తకం ఉంది ఇది ఎవరైనా సరే దీనికి సంబంధించి ఏదైనా రిలీజ్ చేసేటప్పుడు ఒకసారి ఒక స్వస్తిక్ వేసేసి ఇది చరణ్ వేసింది ఓకే ఇప్పుడు ఈ పుస్తకం మేము లాస్ట్ లో వేలంపాటలో సేల్ చేస్తాం ఓ దీని కూడా అవ్వలేదా సో ఒకసారి మీరు కూడా మీకు కూడా ఆల్ ద బెస్ట్ ఫర్ శ్యామ్ సింగ్ రాయ్ ఇది మధ్యలో పెట్టేయండి జయమ్మకి ఈ పుస్తకానికి చాలా అభినాభావ సంబంధం ఉంది సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు అందులో ఎలాగో చేసి పెట్టుకున్నారుగా నేను కాదనుకుని వాళ్ళిద్దరి మీదే అదేదో చేయండి మధ్య మధ్యలో ఒకటో రెండో ఫోటోలు నావి కూడా ఇంక్లూడ్ చేయమని నేను చేశారా లిరికల్ వీడియోలో పెట్టండి పర్లేదు రెండు మూడు కొంచెం పెట్టమని చెప్పండి లిరికల్ వీడియో వరకు ఓకే సినిమాలో మాత్రం అందరూ సో హియర్ ఇట్ గోస్ ఓలాల సాంగ్ లాంచ్డ్ చూడాలి ఇద్దరి మీద ఎంత అందంగా ఉందో నా మీద ఇంకా అందంగా ఉండుండేది ఉండి ఉండేది ఏమో పర్లేదు అది నెక్స్ట్ వేరే సినిమా చూసుకుందాం మన సినిమాలోనే వేరే పాటలు చూసుకుందాం కొంచెం చిన్న పెద్ద వంశీ గారి స్టైల్ ఉంది సాంగ్ లో హీరోయిన్ వచ్చేస్తుంది సాంగ్ లో కూడా ఇది నా ఫేవరెట్ పార్ట్ మీ అక్కడే మీ ఫోటో వేశారు సార్ ప్రొడ్యూసర్ గారు ఆయన కూడా ఉండాలి మరి డబ్బులు పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ నాని థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ సక్సెస్ ఫర్ శ్యామ్ సింగ్ రాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ మీన్ ఫస్ట్ డే ఈ సినిమా మిస్ అయ్యే ఛాన్స్ లేదు సుమగారు ఉన్నారు మీరు కూడా మళ్ళీ రివ్యూస్ చూడాల్సిన అవసరం లేకుండా ఈ సినిమానే చూడాలని నా భావిస్తున్నాను మీ సినిమాకి అసలు రివ్యూల్ గివ్యూల్ ఏం సంబంధం లేదండి డైరెక్ట్ వెళ్ళి చూసేయటం థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ యూ టు అండ్ సుమ గారు మీ గురించి చెప్పక్కర్లేదు ఆబ్వియస్లీ కూడా కిల్డ్ ఇట్ ఇన్ ద ఫిల్మ్ కాకపోతే ఇన్ దిస్ ఐమ్ జస్ట్ ప్లేయింగ్ దట్ క్యారెక్టర్ సుమ ఇస్ ఆన్ స్టేజ్ హియర్ ఐఎమ్ జయమ్మ అది దట్ ఇస్ ద డిఫరెన్స్ అంతే అండ్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ 100% కాబట్టి ఐ కెన్ ఇమాజిన్ యూ వుడ్ హావ్ గివెన్ యువర్ బెస్ట్ యా సో రియలీ రియలీ ఈగర్ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాని ఒక్క లైన్ ఏది బెంగాలీ సినిమాలో మాట్లాడిన లైన్స్ మాట్లాడగలను అంతే ఓకే అవి వచ్చేసాయి బెంగాలీ వాళ్ళు ఎదురు పడితే అసలు మాట్లాడే ఛాన్స్ లేదు ఈగ్వలీ వెయిటింగ్ ఫర్ ద మూవీ థ్యాంక్ యూ అండ్ లుక్స్ వెరీ ఎంపవరింగ్ ఫర్ ఉమెన్ ఆల్సో థ్యాంక్ యూ అనిపించింది అన్నమాట ఇట్ హ్యాస్ ఆల్ ది ఎలిమెంట్స్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిమ్మల్ని ఈవెంట్ లో కలిసి ఇంకా డీటెయిల్ దాని గురించి ఈవెంట్ కన్నా ముందు కలిసి ఎలా చేయాలి అనేది మనకి నేను అదే అన్నాను ఈ ఏరియాలో ఎన్ని సినిమాలు వచ్చి ఇక్కడ డిస్కస్ చేసాము ఇలా నేను వస్తానని నేను అనుకోలేదు మీరు కూడా అనుకోలేదు అసలు ఇంపాసిబుల్ అంటే ముందు అసలు మీకున్న బిజీ స్కెడ్యూల్ మధ్యలో మీరు సినిమాలు కూడా చేసే టైం ఉంటుందని నేను అనుకోలేదు అంటే ఆయన తీసుకొచ్చిన కథ అలా ఉంది అందుకని సంథింగ్ డిఫరెంట్ కథే చేయించగలదాలంటి పనులు ఎస్ సో మీ ఆటోగ్రాఫ్ కూడా ఒకటి మాకు ఇలా ఇచ్చేస్తే తిప్పగలనా చూపులు నేనుంచే థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ది వెరీ ఐ రియలీ అంటే వీఆర్ డూయింగ్ అ ప్లే అండ్ ఐ సెడ్ ఇట్ కానీ ఐ ట్రైన్ జెన్యున్లీ మెంటెడ్ ద సాంగ్ లుక్స్ గ్రేట్ సౌండ్స్ గ్రేట్ అండ్ ఇట్ హ్యాస్ అ నైస్ వైబ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి